ఆమె అస్త్రాలుగా మార్చుకుంది. నవ్విన నాపచేనే పండుతని నిరూపించింది. నువ్వు సన్నగా పీలగా ఉంటావు, మరీ అందగత్తెవేమీ కాదని ముఖం మీదే అన్న వాళ్లకు విశ్వవేదికపై విజేతగా నిలిచి విశ్వసుందరిని నేనంటూ సమాధానమిచ్చింది. 21 ఏళ్ల తర్వాత భారతదేశం గర్వించేలా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది హర్నాజ్ కౌర్ సంధు. హర్నాజ్ కౌర్ సంధు స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్. ఆమె వయస్సు 21 ఏళ్లు. నటిగా రాణించాలనేది ఆమె కల. అందుకే చిన్నతనం నుంచే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. అటు చదువుకుంటూనే మోడలింగ్ లో శిక్షణ కూడా తీసుకుంది. మోడల్ గా ఎన్నో వేదికలపై తలుక్కుమంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు హర్నాజ్ కౌర్. ఆమె మోడల్ మాత్రమే కాదు, మంచి నటి కూడా. పలు పంజాబీ సినిమాల్లోనూ నటించారు. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొన్నారు. ఇజ్రాయెల్లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని లివా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. అదే స్ఫూర్తితో మిస్ యూనివర్స్ పోటీల్లోకి అడుగుపెట్టారు. 80 దేశాలకు చెందిన అందగత్తలను వెనక్కి నెట్టి విశ్వవేదికపై విజేతగా నిలిచింది. విశ్వవేదికపై భారత్ సత్తా ఏంటో నిరూపించింది. నటి లారా దత్తా తర్వాత 21 ఏళ్లకు మిస్ యూనివర్స్ సాధించిన భారత యువతిగా ఘనత సాధించింది. హర్నాజ్ కౌర్ తల్లి ఫేమస్ గైనకాలజిస్ట్. ప్రతి విషయంలోనూ ఆమె తనను ప్రోత్సహిస్తూ ఉంటుందని, మా అమ్మే నాకు స్ఫూర్తి అని హర్నాజ్ కౌర్ సంధు చెబుతూ ఉంటారు. మోడలింగ్ కెరీర్ ఎంచుకున్నప్పుడు అమ్మనే తనను ప్రోత్సహించిందని, వెనకుండి నడిపించిందని హర్నాజ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా హర్నాజ్ ఎన్నో వేదికలపై బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. నువ్వు బక్కగా ఉంటావు, అంత సన్నగా ఎందుకున్నావు, నీ శరీరం ఏంటి అలా ఉంది అంటూ పలువురు ముఖం పైనే అన్నారట. అయినా ఆ విమర్శలన్నింటినీ ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. ధైర్యంగా ముందడుగు వేశారు. ప్రపంచమే తన అందాన్ని పొగిడేలా చేశారు. నేటి యువతరంలో ఆత్మవిశ్వాసం లోపించిందని, అదే అతిపెద్ద సమస్య అని హర్నాజ్ అంటున్నారు. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్లతో పోల్చుకోవడం ఇకనైనా ఆపండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నో విషయాల గురించి మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్ కాబట్టి మీకోసం మీరు గలమెత్తండి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నాను అని హర్నాజ్ విశ్వవేదికపై చెప్పిన డైలాగ్ పై ప్రశంసలు చెందుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.